నమస్తే, మైసెల్ఫ్ సరసిజ, వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. భక్త దిన సంద్రంగా మేడారం, మొక్కులు చెల్లించుకున్న సీఎం గవర్నర్. నెత్తిన బంగారం ఓడిబియ్యంతో మొక్కులు, మహిమగల రేకుర్తికి పోటెత్తిన భక్తులు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటా, నిరాశ్రయులకు భరోసా ఇచ్చిన ఎంపీ బండి సంజయ్. ఇక వార్తల్లోని వివరాలు. మేడారం సమ్మక్క సారళమ్మ కుంభమేళా కొనసాగుతోంది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారం ఓడిబియ్యం సమర్పించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. రాష్ట్రపతి తమిళసై సౌందర రాజన్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు వస్తూ ఉండడంతో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆయా శాఖల అధికారులు. సమ్మక్క సారళమ్మ జాతర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో వనదేవతలను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు జనం. ప్రధానంగా మేడారంలో లక్షలాది మంది అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారళమ్మలకు సమర్పించుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు ఉన్నారు. సారళమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గవర్నర్ తమిళసై. ఆమెకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘన స్వాగతం పలికారు. తన బరువు తులాభారం వేసి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించారు గవర్నర్. గవర్నర్ హోదాలో తమిళసై మేడారం మహాజాతరకు రావడం ఇది రెండవసారి. ఈ సందర్భంగా ఆమె తెలుగులో ప్రసంగించి భక్తులను సంతోషపరిచారు. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారళమ్మ జాతర. వనాలను వీడి జనాల మధ్యకు వచ్చిన వనదేవతలను దర్శించుకోవడానికి సెలబ్రిటీలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం కోలాహలంగా మారింది. మేడారం అభయారణ్యం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. ఎడ్లబండ్ల నుంచి మొదలుకొని హెలికాప్టర్ల వరకు మేడారానికి కదిలారు. అశేష జనవాహంతో కీకారణ్యం కొత్త శోభను సంతరించుకుంది. భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఎత్తు బంగారాలు, ఓడిబియ్యం సమర్పిస్తున్నారు. చల్లంగా చూడు తల్లి అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. సమ్మక్క సారక్క వీరుల జాతర మన మేడారంలో.
సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మీరందరూ సహకరించినందుకు, పెద్దలందరూ విచ్చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంతో, ఈ ప్రాంత శాసనసభ్యురాలు మంత్రివర్యులు సీతక్కతో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధము, రాజకీయంగా మేమిద్దరము కలిసి చేసిన ప్రయాణము, ముఖ్యమైన ఏ కార్యక్రమం తీసుకున్నా ఇక్కడనే సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని మేము ఏ ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకున్నా ఇక్కడి నుంచే మొదలుపెట్టిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 6, 2023 నాడు హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని కూడా ఇక్కడి నుంచే మేము ప్రారంభించడం జరిగింది. ఆ రోజే చెప్పినాం, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది, పెద్ద ఎత్తున రాబోయే సమ్మక్క సారలమ్మ జాతరను మా చేతుల మీదుగా భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు మేమే సొంతంగా పర్యవేక్షించి ఏర్పాటు చేస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మల ఆశీర్వాదంతో అధికారం వచ్చింది. సీతక్క గారు మంత్రివర్యులైనరు, సురేఖమ్మ గారు మంత్రివర్యులైనరు, మాకందరు కూడా వివిధ హోదాలు బాధ్యతలు ఆశీర్వాదంతో మాకందరికి అవకాశం వచ్చింది. ఈరోజు ఆ బాధ్యతతోటి దాదాపుగా 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దు, ఏర్పాట్లలో లోపం ఉండొద్దు అని చెప్పి మా ప్రభుత్వం 110 కోట్ల రూపాయల నిధులను కేటాయించి అహర్నిశలు ఎన్నికలు ముగిసిన వెంబడే జాతర ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన పరిస్థితిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, కొండా సురేఖ గారిని. కరీంనగర్ రేకుర్తిలో వెలిసిన సమ్మక్క సారలమ్మ జాతరకు పోటెత్తారు భక్తులు. గద్దెలపై సమ్మక్క సారలమ్మ కొలువు తీరగా లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరం నుండే కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసిన యంత్రాంగం తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాగా అమ్మవార్లను మేయర్ సునీల్రావు దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ రేకుర్తి జాతరకు పోటెత్తారు భక్తులు. సమ్మక్క సారలమ్మలు గద్దెలపైన కొలువు తీరడంతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు భక్తులు. నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఎత్తు బంగారం, ఓడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత 2 రోజుల కంటే శుక్రవారం భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు నిలబడాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం వస్తాం రేకుర్తి రేకుర్తికి 18 సంవత్సరాల నుండి వస్తున్నాం. పాప గురించి వచ్చాము, పాప గురించి అమ్మవారి దగ్గరికి వచ్చాము. జరిగింది పర్వాలేదు. 1 అవర్ అవుతుంది, 1 అవర్ అవుతుంది. ఇవాళ జనాలు బాగున్నారు, అంతకుముందు సరి ఇంత జనాలు లేకుండే ఈసారి సమ్మక్క సారలమ్మ వాళ్ళ జాతర సందర్భంగా ఆశేసే జనం ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ పర్యవేక్షణ కానీ, పరిశుభ్రత కానీ, అన్ని ఏర్పాట్లు కూడా బాగున్నాయి. ప్రతి సంవత్సరానికి చాలా వరకు చేంజెస్ వచ్చి మంచి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేయాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా చాలా మార్పులు జరిగి ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా అభివృద్ధిలోకి నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి వస్తున్నా, 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నా, ప్రతి సంవత్సరం వస్తున్నా 10 సంవత్సరాల నుంచి. ఆనాడు ఉన్న పరిస్థితులు ఈనాడు అసలే లేవు, చాలా రూపురేఖలు మారినాయి. ఇంకా ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని, కరీంనగర్ కార్పొరేషన్ వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఇంకా పైకి తీసుకొచ్చి దీన్ని బ్రహ్మాండమైన పిలిగ్రామ్ సెంటర్గా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నా. రేకుర్తి జాతరకు గతం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే 3 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు. మేడారం వెళ్లేవారు ఈసారి రేకుర్తిలో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవార్ల గద్దెల వద్దకు బారికేడ్లు ఏర్పాటు చేయగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గద్దెల వద్ద పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా నగరపాలక సంస్థ కానీ, గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ, ఇతరత్ర సభ్యులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి భక్తులు వారి యొక్క మొక్కుబడులు చెల్లించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంటే మొన్న దాదాపుగా మనకు ఒక 10 నుంచి 20 వేల వరకే ఉన్నారు. నిన్న వరకు మనకు ఒక 50 వేల పైన మనకు వచ్చారు. ఈరోజు మనకు ఒక్కసారిగా భక్తులు తాకిడి మనకు ఎక్కువ రావడం వలన ఇప్పటి వరకు సుమారుగా నిన్న మొన్న ఈ రోజు వరకు కలుపుకొని 2 లక్షల వరకు కూడా మనకు పైచేలకు భక్తులు వచ్చినట్టుగా మనకు అంచనా కనబడుతుంది. సాయంకాలం వరకు మరి రేపటి వరకు కూడా అమ్మవార్లు మనకు గద్దెపైన ఉంటారు కాబట్టి ఇంకొక 1 లక్ష పైచేలకు 2 లక్షల వరకు కూడా రావచ్చని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. అదే మనకు బయట ఏదైతే ఉందో మనకు క్యూ లైన్లు కాకుండా బయట ఉన్నటువంటి వారికి కూడా నగరపాలక సంస్థ నుంచి ట్యాప్లు ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఏదైతే కొంత వారికి ఉండడానికి వారికి ప్యాకెట్ల ద్వారా కూడా మన వాటర్ ఏర్పాటు చేయడానికి తొందరగా ఈ మధ్యన ఇప్పుడే తొందరగా చర్య చేసుకోవడం జరిగింది. వారికి ఒక 1/2 గంట లోపల అది కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా వారికి ఆ లైన్లో ఉన్నటువంటి వారికి కూడా వాటర్ ప్యాకెట్స్ కూడా అందజేయడం జరుగుతుంది. జాతరకు వచ్చిన భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసింది మున్సిపల్ పాలకవర్గం. స్నానాలకు కెనాల్ ఉండగా అదనంగా ప్రత్యేక బాత్ షవర్లు, డ్రెస్సింగ్ గదులు ఏర్పాటు చేశారు. తాత్కాలిక వాష్రూమ్లు, తాగునీటి నల్లాలు ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని గుట్టపైనున్న ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు మెట్లను నిర్మించారు. గుట్ట పరిసర ప్రాంతాలను చదును చేయడంతో 2 రోజుల పాటు ఇక్కడే బస చేస్తున్నారు భక్తులు. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడికి రేకుర్తికి వస్తున్నాము. అమ్మవారు దర్శించుకొని వెళ్ళిపోతుంటాము. అమ్మవారికి ఎత్తు బంగారాలు, కోళ్ళు, ఆడపిల్లలు కోసుకొని మంచుకుంటామండి మేమందరము. అందరు బాగుండాలి కోరుకుంటున్నాము. అమ్మ సమ్మక్క సరక తల్లి తేడు ఉండాలి అందరికని చెప్పి మొక్కుంటున్నాం. అయితే అమ్మవారు వేడుకున్నప్పుడు ఎప్పుడు కానీ మనకు కరెక్ట్గా నమ్మకంతో మొక్కుంటే ఎప్పటికైనా దేవుడు ఎదుగుదల చేస్తాడు. మాకు ఇప్పుడు గత 20 సంవత్సరాలు వస్తుంది, 2 సంవత్సరాలకు వస్తుంది వస్తుంది కదా, ప్రతిసారి ఎదుగుదలనే వస్తుంది. ఎందుకంటే అమ్మవారు అట్లా ఉన్నది. అమ్మవారు అందరికీ వేడుకలు మంచిగా మొక్కుంటున్నారు కాబట్టి అందరికీ బలం మంచిగా ప్రతి ఒక్క అవసరానికి కానీ మొక్కుంటే మొక్కులు అప్పయిపుకుంటే మంచిగా చేస్తుంది అమ్మవారి తల్లి. మాకు కూడా చాలా సంతోషంగా ఉన్నదండి. రేకుర్తి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు మేయర్ సునీల్ రావు దంపతులు. తులాభారంతో బంగారాన్ని సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ అమ్మవార్లను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు మేయర్ సునీల్ రావు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మరి జనములు కోరిన కోరికలు తీర్చి వారి కొంగు బంగారం వేసేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర చాలా గొప్పది, చాలా మహత్కార్యం. మరి 2 సంవత్సరాలకు ఒకసారి దర్శించుకోవడం అనేది మా యొక్క పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో వెలిసినటువంటి త్రేకుర్తిలో మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు సేవ చేసే భాగ్యం లభించడం కూడా మా నగరపాలక సంస్థ అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భక్తులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని రకాల సౌకర్యాలు 4 రోజుల పాటు అన్ని రకాలుగా కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. మరి నగరపాలక సంస్థ గత 2 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో పర్మనెంట్ అరేంజ్మెంట్స్, సీసీ రోడ్స్ కావచ్చు, గద్దెలు కావచ్చు, ప్రతిదీ కూడా పర్మనెంట్ అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దాదాపు 90 లక్షల రూపాయలతోటి అనేక రకాలు కూడా మరి అరేంజ్మెంట్ చేసి ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చి మరి జాతరలో పాల్గొని వారు సంతోషంగా ఇంటికి వెళ్తూ ఉంటే మాకు కలిగే ఆనందం చాలా తృప్తినిస్తుంది. మరి దీనికి జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సహకరించినారు. మరి ఎన్నోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సహకరించినారు కాబట్టి ఈ జాతర ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కొనసాగుతూ ఉన్నది. రేపటి వరకు కూడా ఈ కార్యక్రమాలు, ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఇదే విధంగా ఉండి జాతర రేపటితో ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వనదేవతలను దర్శించుకునేందుకు వెళ్లడంతో పల్లె పట్టణాలు జనం లేక వెలవెలబోయాయి. Oh,
కరీంనగర్ రేకుర్తిలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు జనం పోటెత్తారు. అంచనాకు మించి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేని కారణంగానే తాము ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోయారు. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక దర్శనం టికెట్కు 100 రూపాయలు వసూలు చేసిన అధికారులు ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమయ్యారని మండిపడ్డారు. ఇప్పటి నుండి లైన్లో ఉన్నాము, 100 రూపాయలు టికెట్ తీసుకున్నాము. అసలు ఇంత డబ్బులు చెల్లించి మేము క్యూ లైన్లో అమ్మవారి దర్శనానికి వస్తే మాకు కరెక్ట్ సదుపాయాలు లేవు. ఒక్కళ్ళ మీద ఒకళ్ళు పడేటట్టు తొక్కిసలాట అయ్యేటట్టు ఉన్నది. ఇది కరెక్ట్ కాదు. మనకు సదుపాయాలు కరెక్ట్ కల్పించాలి కదా. వీళ్ళు ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళు ఫ్రీ దర్శనం ఉన్నా కానీ లైన్ కరెక్ట్ ఉండాలి. ఎందుకు చేస్తున్నారు వర్క్? ఇప్పుడు 120 శీఘ్ర దర్శనం పెట్టారు కదా, అక్కడ కరెక్ట్గా తీసుకుంటలేరు, పంపిస్తలేరు. అందరూ బాగా టైట్ అయ్యి చిన్నపిల్లలకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఎక్కడ ఏం లేవు మరి ఇక్కడైతే. ఇప్పుడైతే మేము వచ్చినా కానీ ఏం ఫెసిలిటీస్ అయితే కనిపిస్తలేదు. అక్కడ డబ్బులు పెట్టినా పెట్టకపోయినా వట్టిగానే అయిపోతుంది కదా. హాఫ్ అన్ అవర్ కంటే అక్కడనే 30 నిమిషాలు అయింది. ఇప్పుడు కరీంనగర్ ఆదర్శ నగర్ లో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. పునరావాసానికి అవసరమైన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బండి సంజయ్. నగరంలోని అగ్ని ప్రమాద బాధిత ఒడ్డెర కుటుంబాలను సందర్శించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. దగ్ధమైన గుడిసెలను పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు సంజయ్ వద్దకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నారు. కష్టపడి దాచుకున్న బంగారంతో పాటు ఉపాధి కల్పిస్తున్న యంత్రాలను, వాహనాలు సైతం అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయని వాపోయారు. తమకు సహకారం అందించిన బండి సంజయ్కి వారు కృతజ్ఞతలను తెలిపారు. కరీంనగర్లో గత 2 దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని వడ్డెరలు నివసిస్తున్నారని, అగ్ని ప్రమాదంలో గుడిసెలు దగ్ధం కావడం దురదృష్టకరమన్నారు బండి సంజయ్. తిరిగి గుడిసెలు వేసుకునేందుకు వారికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధికి అవసరమైన యంత్రాలను సమకూర్చుతామని భరోసా ఇచ్చారు. కూలీని అందజేసుకుని కుటుంబాన్ని పోషించుకునే చాలా పేద ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో దాదాపు 20-25 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. ప్రతిరోజు కూలి పని పోయి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఒక పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకు వాళ్ళు బయలుదేరిన తర్వాత ప్రమాదవశాత్తు ఆ గుడిసెల్లో మొత్తం మంటలు ఇవ్వడం, దాదాపు 17 గుడిసెలు పూర్తిగా దగ్ధమై వారికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా సిలిండర్స్ వెళ్ళినాయి, వాళ్ళ బట్టలు కాలినాయి, సర్టిఫికేట్ కాలినాయి, కొంతమంది మహిళల గోల్డ్ కూడా మొత్తం దొరకకుండా అయిపోయింది. వాళ్ళు నిత్యం వాడేటువంటి మిషన్స్ కూడా అన్ని కూడా మొత్తం ఆ మంటల్లో పూర్తిగా దగ్ధమైపోయినాయి. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించడం, ఫైర్ ఇంజన్ నొప్పడము, సంబంధిత అధికారులను పంపి ఇంకా మిగతా ప్రమాదం కాక ప్రమాదం ఇంకా ఇబ్బంది కాకుండా గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేయడం, ఇక్కడ ప్రజల భయలు అందరూ కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వెంటనే ఉండి వారు సేవ చేయడం, అన్ని రకాలుగా వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసినాం. పార్టీ పరంగా కూడా వాళ్ళు ఆదుకోవడానికి కూడా సహకరించడం జరిగింది. గుడిసెలు వేసుకోవడానికి కూడా పార్టీ పరంగా వాళ్ళకు సహకరిస్తాం, గుడిసెలు వేసుకోవడం కూడా సహకరిస్తాం. వాళ్ళ మిషన్స్ కూడా చాలా మిషన్స్ కాలిపోయినాయి అన్నారు, అవి కూడా ఇవ్వడానికి కూడా ఇప్పటికే అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ సిద్ధార్థ స్కూల్లో 10th విద్యార్థుల వీడ్కోలు వేడుక ఘనంగా జరిగింది. పరీక్షలు రాసేందుకు వెళ్తున్న 10వ తరగతి విద్యార్థులకు 9th క్లాస్ విద్యార్థులు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ 12 ఏండ్లు పాఠశాలలో చదువుకుని ఇంటర్కు ఇతర కళాశాలలకు వెళ్తున్న స్టూడెంట్స్కు వీడ్కోలు పలికారని తెలిపారు. 10th లో మెరిట్ సాధించి ఉన్నత విద్యలోనూ రాణిస్తూ తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి దాదాపు 300 మెంబర్స్ స్టూడెంట్స్కి
నైన్త్ క్లాస్ విద్యార్థులు ఫేర్వెల్ ఇచ్చే సందర్భంగా పిల్లలందరూ కూడా ఇక్కడ దాదాపు 600 మంది పిల్లలు ఇక్కడ గ్యాదరి వాళ్ళందరూ 10th క్లాస్ పిల్లలందరూ కూడా భవిష్యత్తు మంచి సక్సెస్ అవ్వాలని వాళ్ళ ఎగ్జామ్స్ బాగా రాయాలని 9th క్లాస్ పిల్లలు మరియు స్టాఫ్ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ ఒక వీడుకోలు సమావేశం అంటే దాదాపు 12 సంవత్సరాల స్కూల్ జీవితంలో ఉన్న పిల్లలు ఈరోజు స్కూల్ని విడిచిపెట్టి కాలేజీ వైపు వెళ్తున్న సందర్భంలో వాళ్ళందరికీ ముందు ముందు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒకసారి ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆమె కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి రేలింగ్కు తగిలింది. ప్రమాదంలో లాస్యా నందిత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా ఆమె డ్రైవర్ ఆకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడం వల్లనే మృతి చెందినట్లు పోస్టు మార్టం రిపోర్టులో తెలిపారు గాంధీ వైద్యులు. లాస్యా భౌతిక కాయాన్ని మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సందర్శించి సంతాపం తెలిపారు. లాస్యా నందిత మృతికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్యే లాస్యా నందిత సికింద్రాబాద్ నుండి సదాశివపేట వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె కారు లారీని ఢీకొట్టి అదుపు తప్పి రేలింగ్కు తగిలింది. ఈ ప్రమాదంలో పీఏ, కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడగా వెనుక సీట్లో కూర్చున్న ఎమ్మెల్యే నందిత సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా తలకు బలమైన గాయమై మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. 1986 జన్మించిన లాస్యా గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సాయన్న రాజకీయ వారసత్వాన్ని అందుకున్న లాస్యా ప్రజల్లోకి చురుగ్గా వెళ్లారు. అదే ఆమె గెలుపుకు దోహదం చేశాయి. గత ఏడాది ఫిబ్రవరి 19 లాస్యా తండ్రి సాయన్న మృతి చెందారు. ఇటీవలే వర్ధంతి కార్యక్రమం కూడా నిర్వహించారు. గత కొద్ది కాలం క్రితం ప్రమాదంలో బయటపడ్డ విధి వెంటాడి ఎమ్మెల్యే లాస్యను బలి తీసుకున్నట్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు కుటుంబ సభ్యులు. ఎమ్మెల్యే లాస్యా నందిత మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి చేసి హైదరాబాద్లోని నివాసానికి తీసుకురాగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సందర్శించి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాస్యా నందితకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్, రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు. Thank you.
లక్ష్యానికి ఏం చేశారని, విజయ సంకల్ప యాత్ర చేస్తున్నారని బీజేపీని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ సరిహద్దుల్లో కనీస మద్దతు ధర కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంబానీ అదానీ లాంటి బడా పెట్టుబడిదారులకు ఎన్పీ అకౌంట్ల ద్వారా రుణ విముక్తి కల్పించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరకు చట్టభద్రత కల్పిస్తే రైతు నష్టపోకుండా ఉంటాడని తెలిపారు. బీజేపీ సర్కార్ నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను పట్టించుకోవడం లేదని, పెట్రో ధరలు విపరీతంగా పెంచారని ఆరోపించారు. ఢిల్లీ సరిహద్దులు ఏదైతుందో గతంలో 2 సంవత్సరాల క్రితం ఉద్యమం చేసిండు, అప్పుడు సంవత్సర కాలం ఉద్యమం చేసిండు, అప్పుడు ప్రవేశపెట్టిన 3 నల్ల చట్టాలని చెప్పిన 3 నల్ల చట్టాలు, ఒకటి వ్యవసాయ ఉత్పత్తి క్రయ విక్రయాలకు సంబంధించి, వ్యవసాయ మార్కెట్కు సంబంధం లేదు. బేసిక్ గా వ్యవసాయ మార్కెట్లు అనేది ఏదైతుందో రైతుకు మద్దతు ధర కల్పింపు చేపట్టడానికి రూపొందింపబడ్డే వ్యవసాయ మార్కెట్లకు సంబంధం లేకుండా నువ్వు వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడే నమ్ముకో ఇవ్వడిగా, ఇది ఆశ్చర్యమయ్యా, ఎక్కడే నమ్ముకో ఎవడికే నమ్ముకు కనీస మద్దతు ధర. ఇలా ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఆ మద్దతు ధర కల్పింపు చేయబడే విధంగా యోగ్యం ఉంటే రైతుకు ఒక విధమైనటువంటి ఒక అశ్యూరెన్స్ అండ లభిస్తుంది. అది మార్కెట్ కమిటీల్లో ఏదైతుందో వ్యవసాయ మార్కెట్లలో ఆ విధమైన అండ, నువ్వు వ్యవసాయ మార్కెట్ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడే నమ్ముకో ఎవడికే నమ్ముకోపో అని చెప్పాను. అసలు ప్రభుత్వం ఎందుకు ఈ కనీస మద్దతు ధర నిర్ణయం చేయడం ఎందుకు? దేశంలోనే ప్రధాన ఉత్పత్తి రంగం ఏదైతుందో ప్రధాన ఉత్పత్తి రంగం అని చెప్పట్టు అటువంటి వ్యవసాయంపై ఆధారపడే రైతు ఆశ్చర్యం అని చెప్పి మనం ఇంకో 4 నెలల చట్టం ఏంటి? జగిత్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నటేష్పై వేటు పడింది. గతంలో ఆయన కరీంనగర్ జిల్లాలో పనిచేసిన సమయంలో అవినీతికి పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. క్రైమ్ వర్కింగ్ ఆరోపణల నేపథ్యంలో సీఐ నటేష్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీజోన్ ఐజీ సీఐపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు విచారణ చేసి సీఐ నటేష్ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. తిరుమలలో భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. సేవా సదన్కు సమీప ప్రాంతంలో 12 అడుగుల కొండ చిలువ కంటపడడంతో హడలెత్తిపోయి పరుగులు తీశారు శ్రీవారి సేవకులు. వెంటనే అందుబాటులో ఉన్న విజిలెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు శ్రీవారి సేవా సదన్కు చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. భాస్కర్ నాయుడు పామును పట్టే విధానాన్ని భక్తులు శ్రీవారి సేవకులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం భాస్కర్ నాయుడు మీడియాతో, కొండ చిలువలో సైతం విషం ఉంటుందని తెలిపారు. ఈ పామును సురక్షితంగా అవ్వచారి కోనలో విడిచిపెడుతున్నట్లు తెలిపారు. ఫోన్ మెసేజ్ మేరకు సేవా సదన్ కాడ పెద్ద కాలువ పక్కన ఒక కొండచిలువ వాళ్ళు గార్డెనర్లో క్లీన్ చేస్తున్నారు. చెత్తలో వచ్చి బయటపడింది, అది వచ్చి బయట ఒక హోల్ ఉంటే ఆ హోల్లో దూరేసింది. అది కష్టం మీద తవ్వి దాన్ని బయట తీసాం. అది 12 అడుగుల కొండ చిలువ విషయమే. దీనికి వయసు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, 6 ఇయర్స్ ఉంటుంది దాని ఏజ్. దీన్ని తీసిపోయి అలా చేరుకుండా వదిలేస్తాం. వెయిట్ 25 కేజీలు ఉంటుంది. కరీంనగర్ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులకు పలు సేవలు అందిస్తున్నారు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. ఇందులో భాగంగా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు నిర్వాహకులు. ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి మాట్లాడుతూ, క్యూ లైన్ భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పొన్నాల తిరుపతి, గంగాధర రవి, దుర్శేటి నాగరాజు, పొన్నాల జ్యోతి, నాగేందర్ పాల్గొన్నారు. రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర రేకుర్తిలో అంతంత వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ భక్తులకు మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మున్సిపల్ అధికారులు, అలాగే వాలంటీర్స్ చాలా కష్టపడుతున్నారు ఎలాంటి లేకుండా. మా వంతు సహకారంగా కూడా మా కేపీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ వాటర్ పాకెట్స్ వితరణ చేస్తున్నాము. దాదాపు 25 బ్యాగులు తెచ్చినాము, నిన్న కూడా 25 బ్యాగులు. ఇట్లా వీళ్ళకి ఇక్కడ అనేక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాలంటీర్స్ కానీ పనిచేస్తున్నారు. మరి మేము కూడా మా వంతు సహకారంగా మా ట్రస్ట్ తరఫున ఇలా వాటర్ ప్యాకెట్లు వితరణ చేస్తున్నాం. కరీంనగర్లోని 4వ డివిజన్ కార్పొరేటర్ నుజాహత్ అలీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కోళ్లు పంపిణీ చేశారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క జాతర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కార్మికులకు కోళ్లు పంపిణీ చేసినట్టు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 4వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో రుధతల్లి ఆధ్వర్యంలో ఈ కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి మేము కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా కార్మికులు మరియు మా వాడ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని, మా కార్మికులు ప్రతిసారి మొక్కుకుంటారని దాని పరంగా ఈ కార్యక్రమం నేను నిర్వహిస్తున్నాను. అంతేకాకుండా ముందస్తు రంజాన్ పండుగ కూడా వస్తుందని ఆ దృష్టిలో పెట్టుకొని మరి సమ్మక్క సారక్క జాతర దృష్టిలో పెట్టుకొని ఈ కోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అందరికీ సమ్మక్క సారలమ్మ జాతర మరి ముందస్తు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్త దిన సంద్రంగా మేడారం మొక్కులు చెల్లించుకున్న సీఎం గవర్నర్. నెత్తిన బంగారం ఓడిబియ్యంతో మొక్కులు మహిమగల రేకుర్తికి పోటెత్తిన భక్తులు. అగ్ని ప్రమాద బాధితులకు అండగా ఉంటా నిరాశ్రయులకు భరోసా ఇచ్చిన ఎంపీ బండి సంజయ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.